హలో గైస్, మీరు చూస్తున్నారు మిస్టర్ తగుల్బా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఒక నిమ్మకాయ జ్యూస్ తోటి మనం అయితే మ్యాజికింగ్ తయారు చేయబోతున్నాము. మామూలు ఇంకు కాదు, అది మ్యాజికింగ్. రాస్తా కనిపించదు కానీ ఒక మ్యాజిక్ చేస్తే కనిపిస్తుంది. అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మనం చేయబోతున్నాము. సో ఈ చెప్తా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు కానీ చూస్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, సో మీరంతా చూడడానికి రెడీయా? చలో ఫటాఫట్ మన ఛానల్ అయితే లైక్ చేయండి. మీ దగ్గర మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో టు ద వీడియో. మనకి ఇప్పుడు ఈ మ్యాజిక్ చేయడానికి మనకి నిమ్మకాయ కావాలి. సో బయట బాగా వర్షం పడుతుంది, ఇక్కడ ఓనికి ఛాన్స్ లేదు. మన దగ్గర ఒక గార్డెన్ ఉంది, అందులో నిమ్మకాయ ఉంది అన్నమాట. ఫస్ట్ ఆడికి వెళ్ళి నిమ్మకాయ తీసుకొని వచ్చి మనం అయితే స్టార్ట్ చేద్దాం. సన్నా సర్చ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఒక నిమ్మకాయ కావాలి. నిమ్మకాయ తెంపుకోవడానికి అయితే మన దగ్గర ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ లో మంచి మంచి ఫ్లవర్స్, మంచి మంచి కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో అందులో మనకు కావాల్సిన నిమ్మకాయ తెంపుకోవడానికి అయితే మనం గార్డెన్కి వచ్చాము. సో చూద్దాం దాన్ని, మనం నిమ్మకాయ చెప్పుకుందాం. సో ఫుల్ వర్షం పడుతుంది, ఎక్కడ వెళ్ళాము అంతా మన దగ్గరనే ఉంది అవైలబుల్గా. సో నిమ్మకాయ మనకు కావాల్సిన చెట్టు ఇది ఇక్కడ ఉంది. సో అక్కడ రోజ్ ఫ్లవర్ చెట్టు, రెడ్ రోజు, ఇక్కడ పింక్ రోజు, ఇంకా చాలా చాలా చెట్లు ఉన్నాయి. సో మనం మనకు నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఇలాంటి ఒక మంచి మంచి చెట్ల మధ్యలో అయితే మనం ఒక వీడియో నింపి వచ్చాము. సో మన ఫస్ట్ ప్రజెంట్ అయితే మన నిమ్మకాయ కావాలి. నిమ్మకాయ తీసుకుని వెళ్దాం ఫ్రెండ్ నుంచి. ఫ్రెండ్స్, మన అదృష్టం కొద్దీ మూడైదు నిమ్మకాయలు దొరికినాయి మనకి ఇప్పుడు. సో లెట్స్, మొత్తం రెయిన్ సీజన్ అయిపోయింది, నైట్ అయ్యే లోపు మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేసేసి రేపటి కాలం అప్లోడ్ చేద్దాం. ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం అయితే నిమ్మకాయలు తీసుకొచ్చాము. చూసుకోండి, మనం ఎప్పుడైతే తెంపుకొచ్చాం గార్డెన్ ఫ్రెష్ గా ఉన్నాయి ఈ నిమ్మకాయలు. సో ఈ నిమ్మకాయను ఇంకా కావాల్సింది అంటే ఒక బ్లేడ్. సో మన దగ్గర ప్రజెంట్ గా నైఫ్ లేదనమాట. సో ఇది ఒక యాక్సిస్ బ్లేడ్ ఉంది. ఈ బ్లేడ్ తో మనం కట్ చేసి దీన్ని మొత్తం ఒక దగ్గర మొత్తం జ్యూస్ చేసి దాని అయితే ఇప్పుడు ఇంకా తయారు చేయబోతున్నాము. ఫస్ట్ దీని అయితే కట్ చేసి వస్తారా? ఫ్రెండ్స్, మనమైతే నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసి జ్యూస్ చేసాము. ఈ జ్యూస్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక ఇంకుగా మార్చబోతున్నాం. సో చూద్దామా ఈ ఇంకుని ఎలా మార్చబోతున్నాం అంటే, మన దగ్గర కావాల్సింది ఏంటంటే ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్. ఈ పేపర్ అని కాదు, ఏ పేపర్ ఉంటుంది నడుస్తుంది మన దగ్గర మంచి వైట్ పేపర్ ఉంటుందంటే. సో ఈ వైట్ పేపర్ మీద ఇప్పుడు మనం దీంతో రాసి చూస్తే ఏ మ్యాజిక్ జరగబోతుందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, చూసుకుంటే మీకు ఏం కనిపిస్తుందో చూడండి. సో మీకు మనకు కనిపించినట్టయితే మనకి వెంటనే కామెంట్ చేయండి, మన కామెంట్ బాక్స్ ఏం రాసామని చెప్పేసి. సో ఇప్పుడు దీన్ని మనం మ్యాజిక్ చేయబోతుంది పేపర్ తోటి ఏం రాసామని చెప్పేసి. సో దానికి కావాల్సింది మనకి మనకి ఇప్పుడు ఈ క్యాండిల్ తోటి అయితే ఇప్పుడు ఈ మ్యాజిక్ చేయబోతున్నాము. సో ఈ ఏదైతే ఉందో ఈ లెమన్, ఈ లెమన్ లోపు మనకు ఒక యాసిడ్ ఉంటుంది. అదేంటంటే వీక్ యాసిడ్, ఎప్పుడైతే ఆ వీక్ యాసిడ్ అనేది ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ పేపర్లో ఉన్న జ్యూస్ అనేది ఏమవుతుందో దాని దీంతో మిక్స్ అయిపోయి ఒక బర్న్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఈ ఇన్విజిబుల్ ఇంక కాస్త ఇన్విజిబుల్ అయిపోతుందన్నమాట. సో అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. సో ఇది కాకుండా మనకి ఇంకా వేడి హీట్ సోర్స్ ఉంటే అది కూడా వాడచ్చు. అంటే లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు బల్బ్ ఉంటుంది అనుకో, బల్బ్ హీట్ పడుతుంది మనం, ఆ బల్బ్తో కూడా చేయొచ్చు. ఇంకా ఐరన్ బాక్స్ ఉంది కదా, ఐరన్ బాక్స్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి అవైలబుల్గా అయితే ఇప్పుడు ట్యాండింగ్ ఉంది. సో దీంతో చేయబోతున్నాం మనం. ఫ్రెండ్స్, చూసుకుంటే సగం అయితే వచ్చింది, చూసుకోండి మీరైతే. సో ఇప్పటికైనా మీకు ఏమన్నా తెలిసి ఉంటే వీళ్ళు ఏం రాసామని చెప్పి వెంటనే మన ఛానల్ అయితే కమెంట్ చేయండి ఏం రాసామని చెప్పేసి. సో మొత్తం అయితే మనం ఇప్పుడు మొత్తం చేద్దాం ఇట్లా ఏం రాసామని చెప్పి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన ఎక్స్పెరిమెంట్ అయితే కంప్లీట్ వరకు వచ్చింది, చివరి వరకు వచ్చింది. సో చూసుకుంటే ఇప్పుడు మనం ఏం రాస్తామని ఇప్పుడు మనకు తెలియబోతుంది. చూసుకుంటే ఇప్పుడు ఏం రాసామంటే ఎల్ఐకేఈ లైక్. ఫ్రెండ్స్, మనం అయితే లైక్ రాసాము చూసుకోండి. సో వెంటనే మన ఛానల్ అయితే లైక్ చేయండి. చూసుకోండి ఎలాంటి ఒక ఇన్విజిబుల్ ఇంక్ని విజిబుల్ ఇంక్ తయారు చేసాం, అది కూడా ఒక లెమన్ తోటి మనము. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో చూసుకోండి, చూస్తున్నప్పుడు ఇంకో ఐడియా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని చూస్తుంటే ఇంకో ఐడియా వచ్చిందన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఇదైతే ఎట్లా రాసామో, సో అదే విధంగా ఇంకో విధంగా రాయొచ్చు. అది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను.
సో అది చేద్దాం అది కూడా చేద్దాం టైంలో టైం అయిపోతుంది కూడా అయితే తెలిసిపోతుంది అన్నమాట ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు కూడా బాగుంటుంది లేకపోతే ఉపయోగపడే కాల్స్ అన్నమాట సో వచ్చేద్దాం అన్నమాట కదా ఫ్రెండ్స్ ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు ఒక అయితే ఏ ఫోర్ సైజ్ పేపర్ కావాలి సో ఈ ఏ ఫోర్ సైజ్ పేపర్ తోటి మనం ఇప్పుడు ఈ క్యాండిల్ని యూజ్ చేసి క్యాండిల్ ఒక పిన్ లాగా యూజ్ చేసి మన మధ్య ఇప్పుడు ఇంకో ఇంక్ని తయారు చేస్తున్నాం అన్నమాట అది కూడా ఒక మ్యాజిక్ే సో ఈ మ్యాజిక్ కూడా మీకు చూపించబోతున్నాను సో దగ్గర అండి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ క్యాండిల్ని యూజ్ చేసి పెన్గా మనం ఇప్పుడు దీని మీద రాద్దాము ఏం మ్యాజిక్ జరుగుతుందో అయితే చెక్ చేద్దాం సన్న ఏం రాశానో మీకే తెలుసుకోండి మీకు అది కనిపిస్తుందా లేదా నాకు తెలిసి కనిపిస్తుంది అనుకోండి మీకు అందరికీ సో ఇప్పుడు కనిపించదు దీన్ని ఒక మ్యాజిక్ చేసి అయితే మనం ఇప్పుడు దీన్ని కనిపించేలా చేద్దాం సో దీనికి కావాల్సింది ఏంటంటే మీకు తెలుసో లేదో దీనికి కావాల్సింది ఏంటంటే మట్టి ఐ మీన్ శాండ్ శాండ్ తోటి మనం ఇది దీన్ని మనం ఏం చేయబోతున్నామంటే విజబుల్ ఇంక్ అయితే తయారు చేయబోతున్నాం సో ఇప్పుడు దీని మీద మట్టి వేసి చెక్ చేద్దాము ఏం జరగబోతుందని చెప్పేసి మీరు అందరు వే చూస్తారని అనుకుంటున్నాను సో మట్టి వేసి చూద్దాం ఏమవుతుందో ఫ్రెండ్స్ శాండ్ అయితే తెచ్చాం మనం ఇప్పుడు ఈ శాండ్ని వేసి చెక్ చేద్దాం ఏం జరగబోతుందని చెప్పేసి సో దీని శాండ్ ఆర్ట్ కూడా అంటారు దీని సో ఇప్పుడు చూస్తే మనకి ఏ మ్యాజిక్ రెడీ అవుతుందో చెక్ చేద్దాము సో అప్పట్లో ఫటాఫట్ మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి నచ్చితే నెక్స్ట్ ఫ్రెండ్స్ చూసుకుంటే చూసుకోండి ఎలా రాసాము సో ఇది కూడా ఒక టైప్ అనమాట మనకి ఇంకులో సో ఒక మ్యాజిక్ అనమాట సో ఇలాంటివి ఇంకెన్నో చేయడానికి మనం రెడీగా ఉన్నాము సో మీరు చూడడానికి రెడీ ఉంటే వెంటనే మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసుకుంటే మనకైతే రెండు టైప్లో ఆర్ట్స్ చేసాము ఒకటి మనకు లెమన్ తోటి ఇంకోటి అయితే మన క్యాండిల్ తోటి సో ఈ రెండు అయితే మనం రెడీ చేసినాము సో మీరు కనుక నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ లైక్ చేయండి సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి మీకు ఏమైనా ఐడియా ఉంటే మన ఛానల్లో కమెంట్ చేయండి సో ఈరోజుతో వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చి ఉంటాను అంటే దెన్ బై బై ఫ్రెండ్స్.